జీవితంలో ఏదైనా సాధించాలంటే కసి ఉంటే చాలు విజయం మనదే కాస్త ముందు వెనుక అంతే టెక్నాలజీ పుణ్యమా అని గిరిజన విద్యార్థులు సైతం అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు అడవిలో ఆకులు అలములు అమ్ముకుంటూ బ్రతికే ఓ ఒడిశా గిరిజన జాతి యువతి ఇప్పుడు సంచలనంగా మారింది ఇక గిరిజన యువతి అంటే మామూలు గిరిజన యువతి కాదు ఆటవిక జాతికి చెందిన గిరిజన యువతి ఆమె పేరు బిని ముడిలి వీరిది ఒడిశాలోని మల్కానగిరి జిల్లా గోవిందపల్లి దగ్గరలో ఉన్న అటవీ గ్రామమైన అయిన కేమగూడ వీళ్ళది ఆటవిక జాతి అయిన బోండా తెగ వీళ్లకు గత పదిహేను ఏళ్ల క్రితం వరకు బయట భాష తెలియదు ఆధునిక సమాజం అంటే అసలే తెలియదు ఎందుకంటే దేశంలో అత్యంత వెనుకబడిన గిరిజన తెగల్లో బోండా ఒకటి వీరికి చదువు అసలే తెలియదు కొత్త వాళ్ళు తమ గ్రామంలోకి వస్తే నాడు వెంటపడి కొట్టేవారు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామాల్లోకి తీసుకెళ్లారు కానీ గిరిజన తెగలకు ఉండే భయమే బోండా తెగకు కూడా ఉంది వీళ్లకు కేవలం అటవీ వస్తువులు అమ్ముకుని బతకడం మాత్రమే వచ్చేది కానీ మొదట ప్రభుత్వ అధికారులు మంచి రవాణా ఏర్పాటు చేశారు రోడ్లు వచ్చిన తర్వాత విద్యుత్ వెలుగులు వచ్చాయి ఆ తర్వాత వెంటనే గిరిజన గ్రామాల్లో బడులు వెలిశాయి ఆ తర్వాత ఉచితంగా వైద్యం అందింది దీంతో మెల్లిగా బయట ప్రజలంటే వారికి భయం పోయింది కానీ నేటికి కొత్త వారిని తమ గ్రామంలో నివాసం ఉండనివ్వరు అయితే వారికి చదువును బలవంతంగా చెప్పించేందుకు టీచర్లు కార్యకర్తలు అధికారులు కష్టపడాల్సి వచ్చింది చుట్టూ రెండు గ్రామాలున్నా కూడా ఒక్కో తరగతిలో పది మందికి మించి ఉండరు పదవ తరగతికి వచ్చేసరికి ఇంకా తక్కువగా ఐదారుగురు మాత్రమే ఉంటారు అయినా కూడా ప్రభుత్వం బడులను కొనసాగిస్తూనే ఉంది తమ పిల్లలకు చదువక్కర్లేదని అనుకుంటారు కానీ ఫోన్ వచ్చిన తర్వాత మెల్లిగా వారి జీవితంలో మార్పులు వచ్చాయి కనెక్టివిటీ పెరిగింది స్మార్ట్ ఫోన్లు వారి జీవితాలను మార్చేశాయి చదువుల నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు అన్ని ఫోన్లో కనిపిస్తూ ఉండడంతో పిల్లలను బడుల వైపు పంపిస్తున్నారు కానీ డిగ్రీ వరకు వచ్చే బోండా తగ గిరిజన విద్యార్థుల సంఖ్య కనీసం పది శాతం కూడా నేటికి ఉండడం లేదు ఎందుకంటే చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అక్కడ చాలా కామన్ పెళ్లి కానీ చేయకపోతే అపచారంలా భావిస్తారు ఇవన్నీ తట్టుకుని వచ్చిన యువతి బీని ఈమెకు మరో అడ్వాంటేజ్ కూడా కలిసి వచ్చింది తల్లి అంగన్వాడీ వర్కర్ కావడంతో పాటు ఆమె ఐదవ తరగతి వరకు చదువుకుంది ఇక తండ్రి బడిలో వంట మనిషి మధ్యాహ్న భోజనం వండుతారు దీంతో బీని తండ్రితోనే స్కూల్కి వెళ్లేది వారికి ఆర్థికంగా సమస్యలు లేవు ఇక చదువులో అందరికంటే బీని ముందుండేది టీచర్లు కూడా ఎంకరేజ్ చేశారు అయితే ఆరవ తరగతి కోసం పక్క గ్రామం నడిచి వెళ్లాల్సి వచ్చేది అసలే అటవీ ప్రాంతం దీంతో తండ్రి వద్దన్నాడు ఎందుకంటే వర్షం వస్తే అంతే సంగతులు దీంతో ఓ టీచర్ జవహర్ నవోదయ విద్యాలయం పరీక్ష రాస్తే హాస్టల్ వసతి ఉన్న స్కూల్ దగ్గరే చదువుకోవచ్చని చెప్పారు దీంతో ఆ ప్రవేశ పరీక్ష రాసిన బీని ఏకంగా ఆ ఎగ్జామ్ లో మూడవ ర్యాంకు సాధించింది ఇక చదువు ఉచితంగా సాగింది కానీ పదవ తరగతి పాస్ కాగానే పెళ్లి సంబంధాలు వచ్చేసాయి తల్లిదండ్రులు మంచి సంబంధం అని పెళ్లి చేయాలనుకున్నారు నేను చదువుకుంటాను నాన్న మంచి ఉద్యోగం సాధిస్తాను పెద్ద జాబ్ చేసే వరకు పెళ్లి చేసుకోనని తనను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకుకి బంధువులకి నాన్న ముందే చెప్పింది బిని దీంతో గొడవలయ్యాయి ఇక బీని మంగపట్టు చూసి ఉన్నత విద్యను కొనసాగించేలా తండ్రి ఒప్పుకున్నాడు ఏకంగా జైపూర్ లోనే ఉంటూ విక్రమ్ దేవ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది తమ చుట్టూ ఉన్న గిరిజన గ్రామాల్లో డిగ్రీ చదివిన మొదటి విద్యార్థినిగా బీని రికార్డు క్రియేట్ చేసింది కానీ ఆ తర్వాత ఉన్నత చదువులు చదవాలని ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితులు కలిసి రాలేదు అయితే ఫోన్ ఆమె ఆశ్రయాన్ని మార్చింది తన స్నేహితుల ద్వారా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు ఆర్టీఓ నుంచి కలెక్టర్గా ఎదగవచ్చు ఆ తర్వాత కావాలంటే సివిల్స్ కూడా రాయొచ్చని చెప్పారు కానీ ఆమెకు ఆర్థిక పరిస్థితులు కలిసి రాలేదు దీంతో ఓ ఆయుర్వేద వైద్యుడి దగ్గర పనిచేయాల్సి వచ్చింది ఇంగ్లీష్ తెలిసిన యువతి కావడంతో నెలకు పదివేల రూపాయలు ఇస్తానడంతో పనికి కుదిరింది అలా వచ్చిన రెండు నెలల జీతంతో మంచి ఫోన్ కొనుక్కుంది మిని దీంతో ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ప్రిపేర్ అయింది ఆ సమయంలోనే ఆయుర్వేద వైద్యుడు బయటకు వెళితే యూట్యూబ్ లో క్లాసులు వినేది నోట్స్ ప్రిపేర్ చేసుకునేది అలా ప్రతి లెసన్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంది సొంతంగా వేర్వేరు పుస్తకాలు కొనుక్కొని చదవడంతో పాటు టాపిక్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని కష్టపడి చదివింది కానీ రెండు వేల ఇరవైలో రాసిన ప్రవేశ పరీక్షల్లో కనీసం కూడా దాటలేకపోయింది క్వాలిఫై కాకపోవడంతో ఆమె కన్నీరు పెట్టుకుంది తాను చదివే చదువు సరిపోదని అర్థం చేసుకుంది మళ్ళీ విజయం సాధించిన వారి ఇంటర్వ్యూ చూసి పుస్తకాలు తెచ్చుకుంది వాళ్ళు చెప్పినట్లుగా టాపిక్ వైజ్ ఎనిమిది గంటలు కష్టపడి చదవడం మొదలు పెట్టింది కరెంటు ఉన్నా లేకున్నా సరే దీపం వెలుగులో చదువుకుంది ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులు మొదట బాధపడ్డా ఆ తర్వాత మళ్ళీ ఎంకరేజ్ చేశారు మరోవైపు గ్రామంలో దెప్పి పొడుపులు ఎందుకంటే ఇరవై నాలుగు వచ్చినా ఆమె తోటి స్నేహితులు పిల్లలు స్కూల్ కి వెళుతున్నారు ఇరవై మూడు వచ్చినా కూడా పెళ్లి కాలేదని రకరకాల మాటలు మాట్లాడటం మొదలు పెట్టారు అయినా కూడా ఏం భయపడలేదు రెండు వేల ఇరవై రెండులో లో మళ్ళీ నోటిఫికేషన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ అవకాశం ఆన్లైన్లోనే యూట్యూబ్ పాఠాలతో ప్రిపేర్ అయింది చివరకు ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాగానే జయపూర్ లో తన క్లాస్మేట్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారని తెలుసుకుని వారి నుంచి సలహాలు తీసుకునేది కొంతమంది కోచింగ్ తీసుకుంటూ ఉండగా వారి నుంచి మెటీరియల్ ను ఫోటోలు తీసి పంపమని బతిమలాడేది అలా కష్టపడి చివరకు మెయిన్స్ కూడా దాటేసింది బీని కానీ ఇంటర్వ్యూ అంటేనే ఆమెకు భయం ఇంగ్లీష్ లో అంత పట్టు లేదు దీంతో చివరి అడుగులో వెనుకబడతాననే భయం ఆమెను వెంటాడింది రోజు పదుల సంఖ్యలో మాక్ ఇంటర్వ్యూలు ప్రాక్టీస్ చేసింది తనకు తానే ప్రశ్నలు వేసుకునేది ఇక తన గిరిజన తెగ మీదనే ఇంటర్వ్యూ సాగొచ్చని ముందే ఊహించింది దీంతో గిరిజన తెగ గురించి పంటలు జీవన శైలి తాను ఉద్యోగం సాధిస్తే ఏం చేస్తాను విద్యా వ్యవస్థ వెనుకబాటుకు కారణం భౌగోళిక పరిస్థితులు పంటలు రోజువారీ ప్రజల సంపాదన ఇలా అన్నింటిపై పట్టు సాధించింది నిజంగానే ఇంటర్వ్యూలో అందరూ అవే ప్రశ్నలు అడిగారు భయపడ్డా కూడా ధైర్యంగా సమాధానం చెప్పింది బీని ముడిలి కానీ రెండు మూడు లాజికల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది దీంతో ఆమెకు ర్యాంకు వస్తుందా రాదా అనే భయం వెంటాడింది కానీ ఫలితాల్లో ఏకంగా ఐదు వందల తొంభై ఆరవ ర్యాంకు సాధించి రికార్డు క్రియేట్ చేసింది గిరిజన తెగ కావడంతో రిజర్వేషన్ కలిసి వచ్చి గ్రూప్ వన్ ఉద్యోగం సాధించింది బీని స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇంత పెద్ద ఉద్యోగం సాధించిన యువతగా రికార్డుకెక్కింది ఇప్పుడు గిరిజన గ్రామాల్లోని విద్యార్థులకు బీని స్ఫూర్తి అంతేకాదు తమ గ్రామం నుంచే మరో బాలిక పదవ తరగతిలో టాప్ వచ్చి తాను బీని అక్కల ఉద్యోగం సాధిస్తానని చెబుతోంది చెట్ల మాటు నుంచి సూర్యుడిని చూస్తూ బ్రతికిన బీని ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి సేవ చేస్తోంది అందుకే రిజర్వేషన్లు అవసరమైన వారికి ఇస్తే ఇలా ఎంతో మంది బీని పుట్టుకొస్తారు కొన్ని తరాలు పోతే వాళ్లు సైతం ఆధునిక మనుషుల్లో కలుస్తారనేది వాస్తవం బాబా సాహెబ్ అంబేద్కర్ ఏనాడో ఊహించారు అణగారిన సమాజానికి దూరంగా ఉన్న వెలివేయబడ్డ వారికి చేయనిస్తే అందరూ అభివృద్ధి పదంలో నడుస్తారని ఎప్పుడూ అన్నారాయన ఆయన ఇంకా బీని చరిత్రకెక్కింది ఇప్పుడు చూసి ఆమె ప్రజలంతా కూడా ఎంతో గర్విస్తున్నారు తమ పిల్లలను కూడా బడులుగా పంపేందుకు సిద్ధమవుతున్నారు ఆనాడు ఆమె మంకు పుట్టబెడితే ఎవరో వినలేదు ప్రతి ఒక్కరూ పెళ్లి చేయమన్న వారే కానీ ఆ తండ్రి తీసుకున్న ఒక్క నిర్ణయం వారి జీవితాలను మాత్రమే కాదు ఏకంగా సమాజానికి కూడా సేవ చేసేలా అవకాశం ఇచ్చింది అదంతా కూడా బీని కష్టం పట్టుదల మరి బీనీపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి